హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంబంధించి ఎవరైతే ఐటీఐ పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంతకుముందు ఇది 17 కేటగిరీస్లో ఇచ్చిన నోటిఫికేషన్, ఇప్పుడు ఓవరాల్గా 40 కేటగిరీస్లో ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది. సో 19 నుంచి 40 కేటగిరీస్ అయితే ఇచ్చారు. సో ఇందులో వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. 9144 నుంచి 14298 వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి తెలుగులో ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కొత్త ఛానల్ లింక్ అనేది ఇస్తాను, మీరు అందులో జాయిన్ అయితే మీకు క్లియర్గా మీకు అర్థమవుతాయి. ఇందులో వచ్చేసరికి రీసెంట్గా ఐటీఐ రిజల్ట్స్ వచ్చి ఎవరైతే 18 ఇయర్స్ దాటి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ న్యూ ట్రేడ్స్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఇంతకు ముందు అప్లై చేసిన వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళు మీరు మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు క్వాలిఫికేషన్ యాడ్ చేసుకొని మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఫస్ట్ సిగ్నల్ గ్రేడ్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ అయితే ఉంది, కాకపోతే అది ఇప్పుడు ఓపెన్ అవ్వదు. ఓన్లీ ఇంటర్మీడియట్ మరియు ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ ఓల్డ్ అండ్ న్యూ పోస్ట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆర్ఆర్బీస్ అన్ని ఆర్ఆర్బీస్లో కూడా ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్ మరియు భువనేశ్వర్ ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క ఆన్లైన్ అనేది 2/10/2024 నుంచి 16 అక్టోబర్ 2024 వరకు 15 డేస్ టైం అయితే ఇచ్చారు. ఈ 15 డేస్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకా మాడిఫికేషన్ లింక్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాలి. కాకపోతే ఇందులో మీరు అప్లై చేసేటప్పుడు చాలా మార్పులు అయితే ఉన్నాయి. ఇందులో ఏంటి అంటే మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఇవన్నీ కూడా మార్పు చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మాడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో వేకెన్సీస్ పరంగా చూద్దాం. సో క్లియర్గా చూడండి ప్రతిదీ కూడా. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్ అని ఇచ్చారు. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ కానీ ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ వైర్మెన్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 10+2 ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఎంపీసీ చేసిన వాళ్ళకి ఇది అవకాశం అయితే ఉంది ఈ పోస్ట్ కూడా. సో ఇది 19 కేటగిరీ కింద ఇచ్చారు. అంటే ఒకవేళ మీరు ఇంతకు ముందు అప్లై చేసినట్లయితే మీరు 19th కేటగిరీ కింద ఈ వేకెన్సీస్కి కూడా మీరు ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కార్పెంటర్. కార్పెంటర్ వచ్చేసరికి వుడ్ వర్క్ టెక్నీషియన్ అంటే ఐటీఐ కార్పెంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఫర్నిచర్ అండ్ క్యాబినెట్ మేకర్. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఐటీఐ ఐటీఐ చేయకుండా 10th నుంచి డైరెక్ట్గా అప్రెంటిషిప్ కార్పెంటర్ ట్రేడ్ చేసినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐటీఐ డీజిల్ మెకానికల్ డీజిల్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి ఎవరైతే ట్రేడ్ ఎలక్ట్రీషియన్ కానీ మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ వైర్మ్యాన్ కానీ ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ అండ్ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 22 కేటగిరీ ఎలక్ట్రికల్. సో ఎవరైతే ఐటీఐ ఎలక్ట్రికల్ చేసి ఉన్నారో ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ పవర్ ఆర్ ట్రైన్ లైటింగ్ వర్క్షాప్ ఇది దీనికి సేమ్ ఇచ్చారు, బట్ కొంత మారింది. ఏంటి అంటే వైర్మ్యాన్ లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇది కూడా సేమ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇది కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఈ ట్రేడ్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్రిడ్జ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్రిడ్జ్ వచ్చేసరికి దీనికి ఎలిజిబిలిటీ అనేది మారింది. ఇది చూసారు కదా, ఇక్కడ ఐటీఐ ఫిట్టర్ కానీ వెల్డర్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆప్షన్ అనేది ఎక్స్టర్నల్ అనేది పెట్టుకోవాలి మాడిఫికేషన్ లింక్లో. లేదు కొత్తగా అప్లై చేసిన వాళ్ళకైతే ఇంకేం ప్రాబ్లం లేదు, లైన్గా మీరు పెట్టేసుకోవచ్చు. అండ్ డీజిల్ మెకానికల్
వర్క్షాప్ది వచ్చేసరికి ఇందులో ఫిట్టర్ మెకానిక్ డీజిల్ మెకానిక్ అంటే రిపేర్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించింది అండ్ ఆటోమొబైల్ సంబంధించింది కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంఎంవి ట్రేడ్ మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు, వెల్డర్ కానీ పెయింటర్ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ట్రేడ్స్ అయితే ఇచ్చారు. సో మెకానికల్ కూడా సేమ్ మల్టీ స్కిల్డ్ ఫిట్టర్, ఇది కూడా ఇక్కడ ఫిట్టర్ కానీ ఇందులో టర్నర్ మెషినిస్ట్ ఇవి కూడా ట్రేడ్స్ ఉన్నాయి. సో ఇవి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా ఫిట్టర్ ఏదైనా రిగ్గర్ ఇచ్చారు. రిగ్గర్ వచ్చేసరికి మనకి డైరెక్ట్గా అప్రెంటిషిప్ రిగ్గర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ట్రేడ్ ఐటీ రిగ్గర్ కానీ ఫిట్టర్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టర్నర్ అలాగే బ్లాక్ స్మిత్ మెషినిస్ట్, మెషినిస్ట్ అయితే టర్నర్ కూడా అప్లై చేసుకోవచ్చు టర్నర్లో. అలాగే ఈ రెండు కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎవరైతే టర్నర్ మెషినిస్ట్ ఉన్నాయో, మెకానికల్ ట్రేడ్స్ ఉన్నాయో, అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం ఫిట్టర్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అయితే మ్యాక్సిమం పోస్ట్ కోడ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. క్రైన్ డ్రైవర్ మిల్ రైట్ పెయింటర్, పెయింటర్ చేసిన వాళ్ళకి ఉన్నాయి. అలాగే ఆర్ఎండ్ఎస్సీ ట్రేడ్ చేసిన వాళ్ళకి ట్రిమ్మర్, ఈ ట్రిమ్మర్ అనేసరికి ఏమొస్తాయంటే స్వింగ్ టెక్నాలజీ అంటే టైలర్ అండ్ అప్ హోల్స్టర్ అండ్ కట్టింగ్ అండ్ స్వింగ్ స్వింగ్ టెక్నాలజీ డ్రెస్ మేకింగ్ డిజైనర్ అండ్ మాస్టర్ కట్టర్, ఇవి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెల్డర్ మెకానికల్ వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట. ఇవి అంటే 40 కేటగిరీస్లో ఇవి ఇచ్చారు కదా, ఆ 40 కేటగిరీస్ ఎక్స్టర్నల్ కేటగిరీస్కి ఇక్కడ ఇచ్చినవి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు ఏంటి అంటే డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ యాక్సెప్టెడ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిసిస్ ఆర్ ఐటీఐ ఫర్ ది పోస్ట్ అప్రెంటిషిప్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో మీకు ఇక్కడ ఏమిచ్చారంటే హై క్వాలిఫికేషన్ అనేది మీరు ఇక్కడ పెట్టకూడదు, ఏదైతే మీ లో క్వాలిఫికేషన్ ఉందో అది మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. అండ్ వేకెన్సీస్ పరంగా కూడా ఇంక్రీజ్ చేయటం జరిగింది. సో దీని ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. అలాగే అంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, మేల్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ మీకు ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ 18 కేటగిరీస్ వరకు ఇచ్చారు. చూడండి క్లియర్గా ఇక్కడ 18 కేటగిరీస్ వరకు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కొత్తగా ఈ వేకెన్సీస్ అనేది ఎంటర్ చేయటం జరిగింది, అది భువనేశ్వర్లో. మీరు సికింద్రాబాద్ జోన్కి ఒకవేళ మీరు అప్లై చేసినట్లయితే మీరు భువనేశ్వర్ జోన్స్ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు ముంబైకి, ఒకవేళ మీరు ముంబై జోన్కి మీరు అప్లై చేసినట్లయితే మీరు సికింద్రాబాద్ జోన్లో పోస్టులకి అప్లై అవుతారు, అలాగే ముంబై జోన్లో కూడా పోస్టులు కూడా అప్లై అవుతారు. అవి ఏంటనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను చూడండి. అండ్ చెన్నై అనేది అంటే మీకు దగ్గరలో లొకేషన్స్ సపోజ్ చిత్తూరు నెల్లూరు ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు చెన్నై లొకేషన్స్ తీసుకోవటం బెటర్. అండ్ మనకి చూద్దాం ఇక్కడ సికింద్రాబాద్ది అలాగే ముంబైది కూడా చూద్దాం. ఇక్కడ ముంబై చూస్తాం కదా, ముంబైలో కూడా సౌత్ సెంట్రల్ రైల్వే కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, ముంబై సౌత్ సెంట్రల్ రైల్వే వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ కొత్తగా యాడ్ అయినవి కూడా ఇచ్చారు. కాకపోతే కొత్తగా యాడ్ అయిన దాంట్లో సౌత్ సెంట్రల్ రైల్వే అయితే ఏమీ లేదు, సెంట్రల్ రీజియన్ వెస్ట్రన్ రీజియన్ ఇవి ఇచ్చారు. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేలో వేకెన్సీస్ అయితే టెక్నికల్ గ్రేడ్ ఇవన్నీ కూడా ఇచ్చారు, గ్రేడ్ 3 సంబంధించింది. ఇక్కడ సికింద్రాబాద్ చూద్దాం. సికింద్రాబాద్లో కొత్తగా అంటే కేటగిరీస్ 18 వరకు ఇచ్చారు కదా, ఇక 23 నుంచి ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి, ఫిట్టర్ చేసిన వాళ్ళకి, అలాగే బ్లాక్ స్మిత్, అలాగే మెషినిస్ట్, మిల్ రైట్, వెల్డర్ ఈ ట్రేడ్స్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో ఇవి చూసుకొని మీరు అప్లై అయితే చేయండి. ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.